నమస్కారం అండి, నేను మీ ఇందుని. వెల్కమ్ టు బల్లా ఇందు కిచెన్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చేయబోయేది మిల్లెట్స్ రెసిపీ. ఈ మిల్లెట్స్ రెసిపీస్ కోసం నేను 1 కప్ కూరలు, సామలు, అరికెలు, ఊదలు, బ్రౌన్ రైస్, అలాగే 1/2 కప్ పెసలు తీసుకున్నాను. సో ఈ మిల్లెట్స్ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లోకి ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా ఆనియన్స్లో ఉన్నటువంటి నీరు వదిలిపోయిన వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమి యాడ్ చేయబోతున్నామంటే పచ్చిమిర్చి యాడ్ చేయబోతున్నాము. 2-3 పచ్చిమిర్చి తీసుకొని చిలికలు చేసి దీంట్లో యాడ్ చేశానండి. నెక్స్ట్ మనకి కరివేపాకు వేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకుని ఆయిల్లో మగ్గించాలి. తర్వాత ఫస్ట్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఈజ్ అల్లం. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను ఈ మిల్లెట్స్లోకి యాడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసానండి. నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తర్వాత దంచిన మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత సెకండ్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేశాను. సో ఈ జీలకర్ర పొడి అనేది మనకి పొంగల్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత నేనైతే పసుపు యాడ్ చేశాను. నానబెట్టినటువంటి హోల్ మిల్లెట్స్ ప్లస్ పెసరపప్పు రెండింటిని వేసి ఆయిల్లో కాసేపు మగ్గించుకున్నాను. కాసేపు మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1:4 రేషియోలో నేను మొత్తం ఈ మిల్లెట్స్ అన్నిటికీ నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 1:4 రేషియో అయితే కంపల్సరీగా యాడ్ చేయాలి. మనకి తర్వాతనే మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ తర్వాత విజిల్ ఈ పాయింట్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 1-5 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అంతేనండి, టేస్టీ టేస్టీ మిల్లెట్స్ పొంగల్ రెడీ అయిపోయింది. చూడండి దాని టెక్స్చర్ ఎంత బాగుందో, మనకి చూస్తేనే అర్థమైపోతుంది. చాలా ఎమ్మీగా, చాలా కలర్ఫుల్గా మిల్లెట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో మనకి బ్రౌన్ రైస్ ఉంది, కొర్రలు ఉన్నాయి, అడ్డుకొర్రలు ఉన్నాయి, సామలు ఉన్నాయి, ఊదలు ఉన్నాయి, ప్లస్ పెసరపప్పు ఉంది. సో ఈ విధంగా చేసామనుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ కన్సిస్టెన్సీ చూడంగానే పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకే తెలియకుండా మిల్లెట్స్ని తినిపించేయచ్చు. చూడండి దాని టెక్స్చర్ కానీ ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందని. దీన్ని అయితే నేను పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటానండి. అండ్ లాస్ట్లో ఇంకా పొంగల్ అంటే మనకి ఒకటే ఒకటి గుర్తొస్తుందండి, ఏంటి అంటే అదే నెయ్యి. నేను నెయ్యితో పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నాను. చూడండి చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది. పిల్లలకి దీన్ని పెట్టినారనుకోండి ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.